నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక మరొకసారి ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా, అంటే 12న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక 13వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి 10,000 మరియు 20,000 రూపాయలు అయితే జమ కాబోతుంది. ఇక 10,000 రూపాయలు అయితే గతంలో విడుదల చేసినటువంటి డబ్బులు అనమాట. ఇక 20,000 రూపాయల కోసం మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వారందరూ కూడా అది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇక రైతులకు మరొకసారి 10,000 మరియు 20,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అనమాట. ఇక ఈ 10,000 ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా ఇంకా 163 కోట్ల రూపాయలు జమ చేయాల్సింది. ఆ పెండింగ్ డబ్బులు 163 కోట్ల రూపాయలు. అంతేకాకుండా మన చంద్రన్న అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకం ద్వారా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక 20,000 రూపాయలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక గతంలో ఎవరికైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు 163 కోట్ల రూపాయలను కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. దయచేసి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి, ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోండి. మీకు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి వస్తాయి, డబ్బులన్నీ కూడా మీకు జమ అవుతాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.